டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో అండి, సో మనకు వచ్చే క్వశ్చన్ చూస్తే డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 x² సో ఈ ఫంక్షన్కి డొమైన్ అండ్ రేంజ్ కనుక్కుంటున్నారండి. సో ఫస్ట్ మనం డొమైన్ కనుక్కుందాం. సో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 x². యాక్చువల్లీ మనకి ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఉంటే దాని డొమైన్ ఆల్వేస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ 9 x² ఉంది. సో 9 x² ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ అనేది ఎప్పుడు -3కి మధ్యన ఉంటుందండి. సో ఇది మన ఇచ్చిన ఫంక్షన్కి డొమైన్. సో దీని రేంజ్ వచ్చేసి, సో రేంజ్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ మధ్యన ఉంటుంది. సో మనకిచ్చిన ఫంక్షన్ 9 x². సో రేంజ్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ మధ్యలో ఉంటుంది కాబట్టి 0 to 3 మధ్యలో తీసుకుంటాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. సో వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో రేంజ్ వచ్చేసి 0 to 3. థ్యాంక్ యూ.